గోరింటాక్ అంటే అందరికీ చాలా ఇష్టం, కానీ పిల్లలు అస్సలు కోఆపరేట్ చేయరండి గోరింటాక్ పెట్టడానికి. అలాంటప్పుడు 5 మినిట్స్లో చిన్నపిల్లలకి గోరింటాక్ ఎలా పెట్టడం అనేది ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ 360 వ్లాగ్స్. చిన్నపిల్లలకి కలర్ఫుల్గా ఏమైనా కనిపిస్తే మనకి కోఆపరేట్ చేస్తారండి. నేను ఫస్ట్ నెయిల్ పాలిష్ తీసుకున్నాను. హ్యాండ్ పైన నాకు వచ్చిన సింపుల్ డిజైన్ వేస్తున్నాను. నార్మల్ ఫ్లవర్ అండి. ఫస్ట్ సర్కిల్ చేసి వాటికి పెటల్స్ ఇస్తున్నాను. నెయిల్ పాలిష్ కాబట్టి 1 మినిట్లో డ్రై అయిపోతుంది. ఇది నార్మల్గా తక్కువ కాస్ట్దేనండి ఈ నెయిల్ పాలిష్. డిజైన్ మొత్తం హ్యాండ్ పెయిన్ వేస్తాను. హ్యాండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫింగర్స్ కూడా డిజైన్ చేస్తాను. ఏదో ఒక డిజైన్ మీకు ఏది వస్తే అది వేయండి. ఇలా టోటల్గా నాకు నచ్చిన డిజైన్ నేను వేస్తున్నాను. ఇలా నెయిల్ పాలిష్ వేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్గా కూడా చూస్తారు పిల్లలు. ఇలా బోత్ హ్యాండ్స్కి వేశానండి. ముందుగా గోరింటాకు రుబ్బి ఉంచాను. ఆ గోరింటాకును తీసుకొని హ్యాండ్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. నాకు కన్వీనెంట్గా ఉందని నేను స్పూన్ యూజ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే ఫింగర్ని కూడా యూజ్ చేయండి. గోరింటాకు హ్యాండ్ అంతా అయ్యాక బ్యాక్ నెయిల్స్ మాత్రం తప్పకుండా పెట్టండి. మెయిన్ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేవారు, నెయిల్స్ పాడవకుండా ఉండాలి అంటే గోరింటాక్ పెట్టుకోవాలి అని. సో పెద్దవాళ్ళు చెప్పింది ఏదైనా మన మంచికే కదా. సో నెయిల్స్కి తప్పకుండా పెట్టండి. పిల్లలకి గోరింటాక్ పెడుతున్నంతసేపు చెప్పండి, అంటే ఇది అయిన తర్వాత నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ డిజైన్ వస్తుంది నీ హ్యాండ్ పైన, నార్మల్గా హ్యాండ్ వాష్ చేసినా అది పోదు అని చెప్పి చెప్పండి. తర్వాత డిజైన్ ఎలా వస్తుంది, మా అమ్మాయి అయితే డిజైన్ ఏమొస్తుందని ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉంది. సో మీరు ఇలా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో సెకండ్ హ్యాండ్కి కూడా పెట్టేయండి. పిల్లలు ఏంటంటే అలా చేయి మూవ్ చేస్తూ ఉంటారు. సో అలా మూవ్ చేసేటప్పుడు వాళ్ళ హ్యాండ్ డ్రెస్సెస్కి గట్ట తగులుతూ ఉంటుంది. సో నేను అందుకని ఒక పొలిథిన్ కవర్ని తీసుకొని హ్యాండ్ని కవర్ చేస్తున్నానండి. సో దానివల్ల వాళ్ళు వేసుకున్న డ్రెస్కి అంటదు, నెక్స్ట్ వాళ్ళు బెడ్ పైన కూర్చుంటే బెడ్కి కూడా అంటదండి. ఇలా గోరింటాక్ని 2 హ్యాండ్స్కి పెట్టిన తర్వాత 5 మినిట్స్ అయ్యాక నార్మల్ వాటర్తో వాష్ చేయాలండి. సోప్ యూజ్ చేయకూడదండి. ఇలా వాష్ చేసిన వెంటనే తడిపైనే ఆ నెయిల్ పాలిష్ని జస్ట్ రబ్ చేయాలండి, ఈ వీడియోలో చూపించినట్టు. సో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీనికోసం మనం నెయిల్ రిమూవర్ని అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ గట్టిగా రబ్ చేస్తే ఆ నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఆ నెయిల్ పాలిష్ని పెట్టిన ప్లేస్లో మనకి డిజైన్ హైలైట్ అయ్యిందండి, కలర్ లేదు చూసారు కదా. సో పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు చేయి చూసుకొని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.